హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు నా ఛానల్కి కొత్త అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మనం కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలుసుకుందాం స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ని నరేట్ చేస్తాను ఒక రాజ్యం ఉందనుకుందాం ఆ రాజ్యంలో ప్రజలు ఉన్నారు ఆ ప్రజల్ని పాలించే ఒక రాజు ఉన్నారు రాజు కింద చాలామంది నోబుల్స్ ఉన్నారు ఇప్పుడు ఆ రాజు ప్రజల్ని పరిపాలించడానికి ఆ నోబుల్స్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తయారు చేస్తారు రాజు ఆ నోబుల్స్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రజల మీద అప్లై చేస్తాడు సో ఇదే కంటెక్స్ట్ మనం ఒకవేళ ఇండియా మీద అప్లై చేస్తే రాజుని నోబిలిటీని కలిపి మనం గవర్నమెంట్ అనొచ్చు తర్వాత రాజ్యంలో ఉన్న ప్రజలు మన ఇండియాలో ఉన్న ప్రజలతో సమానం అనమాట మరి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే నోబిలిటీ తయారు చేశారో అదేంటి అంటే అది మన కాన్స్టిట్యూషన్తో రిలేట్ చేసుకోవచ్చు ఈ కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీం లా ఆఫ్ కంట్రీ గవర్నమెంట్ ప్రజల్ని ఎలా పాలించాలి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి తర్వాత ప్రజలకు ఏమేమి రైట్స్ ఉన్నాయి అనేవి ఈ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి సో మనం ముందు చెప్పుకున్నట్టుగా ఈ కాన్స్టిట్యూషన్ని గవర్నమెంట్లో ఉన్న మెంబర్సే తయారు చేశారు అయితే ఈ మెంబర్స్ ఎవరు ఈ మెంబర్స్ని మనం ఎన్నుకున్నాం అనమాట సో కాన్స్టిట్యూషన్ సింపుల్ వర్డ్స్లో చెప్పుకుంటే ఇది ఒక రూల్ బుక్ లాంటిది ఇందులో రూల్స్ లాస్ అన్నీ ఉంటాయి ఇవి గవర్నమెంట్ ప్రవేశపెడుతుంది ఈ గవర్నమెంట్ని మనమే ఎన్నుకుంటాము ఇది ప్రవేశపెట్టిన లాస్ని రూల్స్ని మనం ఫాలో అవ్వాలి గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఏంటో చూద్దాం గవర్నమెంట్లో త్రీ ఆర్గాన్స్ ఉంటాయి ఈ త్రీ ఆర్గాన్స్తో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఫస్ట్ లెజిస్లేటివ్ సెకండ్ ఎగ్జిక్యూటివ్ థర్డ్ జుడిషియరీ లెజిస్లేచర్ పని ఏంటంటే ఇది లాస్ని తయారు చేస్తుంది ఎగ్జిక్యూటివ్ పని ఏంటంటే లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది త్రూ అవుట్ ద కంట్రీ జుడిషియరీ పని ఏంటంటే ఎలాంటి లాస్ అయితే లెజిస్లేచర్ తయారు చేసిందో ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేసిందో అవి కరెక్టేనా లా విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ వస్తుందా లేదా అని ఇంటర్ప్రిట్ చేయటమే జుడిషియరీ పని సో డీటెయిల్స్లోకి వెళ్తే లెజిస్లేచర్లో టూ లెవెల్స్ ఉంటాయి సెంట్రల్ లెవెల్ స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్ లెజిస్లేచర్ని పార్లమెంట్ అంటాము పార్లమెంట్లో టూ హౌసెస్ ఉంటాయి ఒకటి లోక్సభ రెండవది రాజ్యసభ స్టేట్ లెవెల్ లెజిస్లేచర్లో కూడా టూ హౌసెస్ ఉంటాయి ఒకటి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెకండ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సెంట్రల్ లెవెల్ లాస్ని పార్లమెంట్లో తయారు చేస్తారు స్టేట్ లెవెల్ లాస్ని స్టేట్ లెజిస్లేటర్లో తయారు చేస్తారు నెక్స్ట్ ఆర్కాన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్లో సెంట్రల్ లెవెల్లో ఒకటి స్టేట్ లెవెల్లో ఒకటి ఉంటుంది సెంట్రల్ లెవెల్లో యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సెంట్రల్ లెవెల్ అడ్మినిస్ట్రేటర్స్ వస్తారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో గవర్నర్ చీఫ్ మినిస్టర్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్టేట్ లెవెల్ అడ్మినిస్ట్రేటర్స్ వస్తారు ఇప్పుడు థర్డ్ ఆర్గన్ ఆఫ్ గవర్నమెంట్ జుడిషియరీ గురించి చూద్దాం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే జుడిషియరీ పని చెక్ చేయటం ఇంప్లిమెంట్ చేస్తున్న లాస్ కరెక్టా రాంగా అని చెక్ చేయటమే జుడిషియరీ పని అయితే ఒకవేళ ఈ లాస్ రాంగ్ అయితే ఆ లాస్ని నల్ అండ్ వైడ్గా ఈ జుడిషియరీ చెప్పొచ్చు జుడిషియరీలో హైయెస్ట్ లెవెల్ వచ్చేసి సుప్రీం కోర్ట్ తర్వాత హైకోర్టు తర్వాత డిస్టిక్ కోర్ట్స్ ఈ విధంగా ఒక హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ మన కంట్రీలో పనిచేస్తాయి సో లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ ఇవి మూడు ఎలా పనిచేయాలి అనేది కాన్స్టిట్యూషన్లో ఉంటుంది అంతేకాకుండా ఇండియన్ సిటిజన్స్ ఎలా నడుచుకోవాలి వారి రైట్స్ ఏంటి అనేవి కూడా ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది లెందీయెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్ ఒరిజినల్గా ఈ కాన్స్టిట్యూషన్లో త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ డివైడెడ్ ఇంటూ ట్వంటీ టూ పార్ట్స్ తర్వాత ఎయిట్ షెడ్యూల్స్ ఉండేవి కానీ ప్రస్తుతం ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్స్ ట్వంటీ ఫైవ్ పార్ట్స్లో తర్వాత ట్వెల్వ్ షెడ్యూల్స్ ఉన్నాయి అప్కమింగ్ వీడియోస్లో ఈ పార్ట్స్ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్